బహుశా ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు, కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన స్కిల్ మామూలుగా ముడుపులు పుచ్చుకోవటంలో, తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబులోకి తెచ్చుకోవటంలో ఆయన స్కిల్స్ను బయటపెట్టే సినిమా కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే, బాబు సోదరుడి కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటకు వేరే వారు కనిపించినా సహ నిర్మాతలుగా ఫైనాన్షియల్గా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాప్ సినిమాలు, భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలే లాభాలు. అదెలాగని ఆశ్చర్యపోతున్నారా? లంచాలు దిగమింగటంలో బాబు మాస్టర్ మైండ్ను కళ్లకు కట్టినట్లు చూపించే టాలీవుడ్ సినిమాల కథ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూపాయి లాభం తెచ్చిన పాపన పోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం బ్రేక్ సాధించింది లేదు. ప్రతి సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం 80% తిరిగి రాలేదని నిర్మాతలే చెబుతున్నారు. అలాగని అవేవి చిన్న సినిమాలు కావు, అన్నీ 30-40 crore రేంజ్ బడ్జెట్ సినిమాలేనట. మరి ఇలా నష్టాలు వచ్చినా సరే వదలకుండా అదే హీరోని పెట్టి వరుసగా 7 సినిమాలు తీసేశారంటే ఏమనుకోవాలి? బ్లాక్ మనీ దండిగా ఉన్న వాళ్ళు కూడా నేరుగా డబ్బును కాల్చేయటం ఎందుకన్న ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు తీయరు. కానీ నారా రోహిత్తో మాత్రం కొందరు నిర్మాతలు పదే పదే ఫ్లాప్ సినిమాలు తీశారు. ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకులతోనే మళ్ళీ మళ్ళీ ఫ్లాప్ సినిమాలు తీశారు. ఒకసారి దర్శకత్వం వహింపు ఫ్లాప్ సినిమా ఇచ్చిన వ్యక్తి అదే హీరోతో మరో సినిమాకు నిర్మాతగా కూడా మారాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది 2014 చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్టార్గా మారిపోయిన నారా రోహిత్ కథ. విచిత్రం ఏంటంటే రోహిత్కు 2014 ముందు పెద్దగా సినిమాలు లేవు. 2019 చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయాక కూడా సినిమాలు లేవు. కానీ 2014 నుంచి 2019 మధ్య మాత్రం ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. అంటే చంద్రబాబు అధికారానికి నారా రోహిత్ సినిమాలకు ఏదో సంబంధం ఉందనేగా అర్థం. అది ఏ సంబంధం అంటే ముడుపుల సంబంధం, బ్లాక్ మనీ సంబంధం. బాబు ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు పొందిన వ్యక్తులు సంస్థలు ఆయనకు నేరుగా ముడుపులు ఇవ్వటానికి ఇబ్బంది పడ్డారు. GST వచ్చాక కాంట్రాక్టర్లకు మొత్తం బిల్లులు నేరుగా బ్యాంకు ఖాతాలోకే చెల్లించాల్సి వచ్చింది. దీంతో వారు ఆ డబ్బుల నుంచి ఎవరికి ఎంత చెల్లించినా ఐటీకి లెక్కలు చెప్పాల్సి వచ్చేది. మరి బాబుకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వటం ఎలా? దీనికోసం మాస్టర్ మైండ్ చంద్రబాబు ఒక మార్గం కనిపెట్టాడు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ను హీరోగా పెట్టి సినిమాలు తీయాల్సిందిగా తెలిసిన నిర్మాతలు దర్శకులకు పురమాయించారు. దానికి కావలసిన డబ్బులు మాత్రం ఈ కాంట్రాక్టర్లు, తన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు సహా నిర్మాతల రూపంలో ఫైనాన్షియర్లుగాను చెల్లిస్తారు. 5 crore పూర్తయ్యే సినిమాకు 40 crore బడ్జెట్ కేటాయించడమే కాకుండా అంత ఖర్చు పెట్టినట్లు చూపిస్తారు. వాస్తవంగా 5 crore ఖర్చు అయితే మిగతా 35 crore నేరుగా బాబు బంగ్లాకు చేరిపోతాయి. ఇక ఈ సినిమా ఎలాగో 5-6 crore కన్నా ఎక్కువ వసూలు చేయదు. దీంతో తాము భారీగా నష్టపోయామని నిర్మాతలు ప్రకటిస్తారు. విచిత్రం ఏంటంటే ఇలా డిజాస్టర్ అయ్యి నష్టపోయిన నిర్మాతలు మళ్ళీ అదే హీరోతో మళ్ళీ భారీ బడ్జెట్తో మరో సినిమా తీయటం. ఇలా 7 సినిమాలు తీశారంటే పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నారా రోహిత్ యావరేజ్ నటుడు. 2009 నుంచి 2014 వరకు, అంటే చంద్రబాబు సీఎం కుర్చీలో లేని ఆ 5 ఏళ్లలో అతను నటించిన సినిమాలు 4. బాణం, సోలో, సారొచ్చారు, 1. మొదటి 2 యావరేజ్ కాగా మిగిలిన 2 డిజాస్టర్లు. దాంతో రోహిత్కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే 7 తర్వాత చంద్రబాబు సీఎం కాగానే రోహిత్ ముఖ చిత్రం మారిపోయింది. హిట్ హీరోలకు సైతం సాధ్యం కాని స్థాయిలో వరుస పెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. 2019 బాగు దిగిపోయే నాటికి ఏకంగా 17 సినిమాలు, అన్ని ఫ్లాప్లు డిజాస్టర్లే. నిజానికి వీటిలో చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. మళ్ళీ 2019 చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి ఈరోజు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రోహిత్ చేయలేదు. ఒక ప్రాజెక్టు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 500 crore బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీనిలో 50%, అంటే 250 crore ముడుపులు బాబుకివ్వాలి. నగదు రూపంలో ఇవ్వటం సాధ్యం కాదు కదా, మరి ఎలా? దీంతో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న చిన్న మొత్తాల్లో 250 crore తరలించారు. ఇక ఆయా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయటం కోసం సినిమా నిర్మాణం అనే పేరు పెట్టారు.
2-3 కోట్లలో చుట్టేసిన చిన్న చిన్న సినిమాలకు కూడా 30-40 కోట్లు అయిందని దొంగ లెక్కలు చూపించారు. సినిమాలో రోజువారీ ఖర్చుల కింద, ప్రొడక్షన్ ఖర్చుల కింద వాటికి దొంగ బిల్లులు పెట్టారు. ప్రతి సినిమాకు 20-30 కోట్లు నష్టం వచ్చిందని రికార్డులు తయారు చేశారు. అలా ఎక్కడ ట్యాక్స్ చెల్లించే సమస్య రాకుండా చూసుకున్నారు. ఇలా మొత్తం డబ్బును బ్లాక్గా మార్చి అటు తిప్పి ఇటు తిప్పి ఆఖరుకు చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతికి భద్రంగా చేర్చారు. ఇలా గుంటూరు జిల్లాకు చెందిన ఒక కాంట్రాక్టర్ ఒక్కడి దగ్గరే 250 కోట్లు చిన్న చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ చేయించారని ఆయన ఇటీవల వాపోయారు. ఇలా నారా రోహిత్ను వాడేసుకుని 17 సినిమాలు హడావుడిగా చుట్టేసి చాలామంది కాంట్రాక్టర్ల నుంచి ముడుపుల డబ్బులు నారా లోకేష్కు అందించారు. కాంట్రాక్టర్లే కాకుండా కొన్ని వ్యాపార సంస్థల నుంచి కూడా ఇదే తరహాలో డబ్బులు దండుకున్నారని తెలుస్తోంది. ఆయా సినిమాల అంచనా వ్యయం, లాభ నష్టాలు, వాస్తవ బడ్జెట్ వంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే హీరో రెమ్యునరేషన్తో సహా నారా రోహిత్ సినిమా బడ్జెట్ ప్రొడక్షన్ స్టార్ కాంబినేషన్ను బట్టి 5-10 కోట్ల లోపు మాత్రమే. అయితే రోహిత్తో సినిమాలు తీసిన నిర్మాతలు మాత్రం వీటి బడ్జెట్ 40-50-45 కోట్ల దాకా కూడా చెబుతూ వచ్చారు. అదేవిధంగా వాళ్ళు బంధుగణంతోనే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అవతారాలు ఎత్తించి థియేట్రికల్ రైట్స్ను 30-40 కోట్లకు కొనిపించినట్లు చూపించారు. అంటే ఆ సినిమాలు తీసేవాడు, వాటిని కొనేవాడు ఇద్దరు ఒకరేనని తెలుస్తోంది. సినిమా ఆడలేదు కాబట్టి తమకు ఎంత నష్టం వచ్చిందని ప్రభుత్వానికి ఈ ముఠా దొంగ లెక్కలు చూపించింది. ఇలా రోహిత్ సినిమాల ద్వారా లంచాల రూపంలో వచ్చిన బ్లాక్ మనీ సుమారు 300-400 కోట్ల వరకు దండుకున్నారని అంచనా. బడా స్టార్స్, క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోదైనా ఒక సినిమా డిజాస్టర్ అయింది అంటే రెండవ సినిమా అవకాశం కష్టం. అలాంటిది వరుసగా ఇన్ని సినిమాల్లో రోహిత్ ఎలా చేయగలిగాడు? ఆయన సినిమాల బిజినెస్ కలెక్షన్ల ప్రకారం ప్రతి సినిమా 20-30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా కూడా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే సినిమాలు ఎందుకు తీశారు? అతి కొద్ది మంది తప్ప నారా రోహిత్ సినిమాలు తీసిన వారిలో ఎవరు అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్ర ఉన్న నిర్మాతలు కాకపోవటం మరో ఆశ్చర్యం కలిగించే విషయం. అలాంటప్పుడు వారు ఈయనతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు? ఆయా నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో కొందరు నారా రోహిత్ సినిమాల కోసమే పుట్టి ఆ తర్వాత కనిపించకపోవటం వెనుక అంతరార్థం ఏంటి? నారా రోహిత్ సినిమా నిర్మాతల్లో పలువురికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండటం వెనుక మతలబేంటి?